మా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, మరి ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు. ఈ రోజున ఈ వేదిక మీద నుంచి ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్కన రాహుల్ గాంధీ గారు కలియకంటే ఖమ్మం గడ్డకి, ఖమ్మం జిల్లాకే ఒక చరిత్రలో మిగిలిపోయే విధంగా ఇక్కడి నుంచి వారు మాట్లాడతారు. దేశం యొక్క రాబోయే టైంలో దేశ భవిష్యత్తు గురించి, ఈ కలియక గురించి అన్ని కూడా వారు వివరిస్తారు. నేను ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారిని సూటిగా కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను. ముఖ్యమంత్రి గారు, మీరు ఖమ్మం జిల్లా వచ్చినప్పుడు మా నాయకుడిని నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగడుగున అడ్డుకోవాలని అన్నారు. ఇవాళ ఖమ్మం జిల్లా ప్రజలు కాదు, తెలంగాణ ప్రజలు అడుగడుగున నీరాజనం పట్టారు, అడుగడుగున స్వాగతించారు, అడుగడుగున అడుగులు అడిగేసి వారెమ్మటి నడుస్తున్నారు. మీరు కావాలని చెప్పి ఈ ఖమ్మంకి వచ్చినప్పుడు కొన్ని ప్రాజెక్టుల గురించి మాట్లాడారు. మీకు నేను చెప్తున్నాను, మీరు ప్రజలని తప్పుడు వాగ్దానాలకి, తప్పుడు మాటలు, తప్పుడు పత్రాలు చూపెడుతూ అది ఒక టెక్నికల్ లెటర్ రాస్తే ప్రాజెక్టు అడ్డుకున్నానని చెప్పి మాయ మాటలు, మోసపు మాటలు చెప్పారు. ఆ రోజున తెలంగాణ వచ్చిందంటే 15 లోక్సభలో నేను పార్లమెంట్ మెంబర్నే, నువ్వు పార్లమెంట్ మెంబరే, ఇక్కడ కూర్చున్నటువంటి రాహుల్ గాంధీ గారు కూడా పార్లమెంట్ మెంబరే, సోనియా గాంధీ గారు ఆ రోజున బిల్లు పెట్టడం, తెలంగాణకి చంద్రబాబు నాయుడు గారు లెటర్ ఇవ్వటం. ఆ రోజున బిల్లు పెట్టినప్పుడు మీరు చూశారు, నేను మొదటి ఓటు తెలంగాణ బిల్లు మీద వేశాను. ఆ రోజున మా నాయకుడు ఒకటే చెప్పారు, తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు వారు ఏమి కావాలనుకుంటే ఆ విధంగా మీరు ముందుకెళ్ళండి అని చెప్పి భుజము తట్టి తెలంగాణ ప్రజల గురించి నిలబడమన్నారు. కానీ ఎలక్షన్స్ వచ్చినాయి అంటే 4.5 సంవత్సరాలు మీరు ఆ రోజున చెప్పింది ఏంటి? 4.5 సంవత్సరాలు ప్రాజెక్టులు అనుమతులు వచ్చినాయి, ప్రాజెక్ట్ అన్ని కూడా శరవేగంగా జరుగుతున్నాయి, 100,00,000 కోట్లకి మీకు నీరిస్తాను, ఇవన్నీ చెప్పి ఎప్పుడైతే మహాకూటమి కలియక జరిగిందో, ఎలక్షన్స్ వచ్చినాయో, మీరు ఇప్పుడు ఏమంటున్నారు, ప్రాజెక్టును అడ్డుకున్నామని. ఒక పక్కన ప్రాజెక్ట్ అన్నిటికీ అనుమతులు వచ్చినాయని చెప్పి ఈ రోజున ప్రాజెక్ట్ అడ్డుకున్నారనే మాయ మాటలు, మోసపు మాటలు చెప్పారు. ఇక్కడ ప్రజలు ఎవరు కూడా వీటిని నమ్మరు. ఇవాళ ప్రజాస్వామ్యము కూని అవుతున్న టైంలో, ప్రజాస్వామ్యము కాలు రాస్తున్న టైంలో ఈ యొక్క దేశాన్ని భవిష్యత్తు గురించి చంద్రబాబు నాయుడు గారు, రాహుల్ గాంధీ గారి కలయిక ఇక్కడ దేశానికి అవసరం. మీరు బీజేపీతో కుమ్మక్కై, ఒక పక్కన బీజేపీ గవర్నమెంట్ మోదీ గారు అక్కడి నుంచి ఈ దేశంలో వేరే ఏ రీజనల్ పార్టీ ఉండొద్దు, ఏ పార్టీ ఉండొద్దు, స్వతంత్రం తెచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని వద్దని చెప్పడానికి మీరు ఎవరు అని అనుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశం ఉండొద్దు అనేది కేసీఆర్ గారు. కేసీఆర్ గారు, మోదీ గారు ఇద్దరు కూడా కలిసి పనిచేయటం వల్లనే ఇవాళ ఈ విధంగా ఉన్నది. అందుకోసమే తెలంగాణ ప్రజానీకానికి, ఖమ్మం జిల్లా ప్రజానీకానికి చెప్పుకునేది ఒకటే, మీరు ఇక్కడ కనుక కేసీఆర్ గారికి ఓటేస్తే మోదీకి ఓటేసినట్టే లెక్క. అందుకోసం మైనార్టీ సోదరులకు అందరు కూడా చెప్పుకుంటున్నా, వీటన్నిటిని కూడా ఇచ్చేయాలని. 4.5 సంవత్సరాలలో ఆ రోజున తెలంగాణ వచ్చినప్పుడు మిగులు బడ్జెట్ ధనిక రాష్ట్రాన్ని మీ చేతుల్లో పెట్టారు. ధనిక రాష్ట్రం కావటానికి ఆ రోజున హైదరాబాద్ అభివృద్ధి వల్ల, ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేయటం, కాంగ్రెస్ గవర్నమెంట్ అభివృద్ధి చేయటం, ఆ విధంగా అభివృద్ధి వల్లనే మీది ధనిక రాష్ట్రం అయినది. ఇవాళ మీకొక్కటే అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకోవాలని పిలుపు మీకు సిగ్గు చేటని చెప్తున్నాను. హైదరాబాద్ లో హైటెక్ సిటీ కట్టినందుకు మీరు ఏమాట అంటారా? హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్ వేసేందుకు మీరు ఏమాట అంటారా? హైదరాబాద్ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డెవలప్ చేసేందుకు మీరు ఏమాట అంటారా? హైదరాబాద్ లో గ్రీన్ ఫోర్ట్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చినందుకు మీరు ఏమాట అంటారా? హైదరాబాద్ ని అన్ని విధాలా తెలంగాణ అభివృద్ధి చేసేందుకు మీరు ఏమాట అంటారా అని అడుగుతున్నా. తెలంగాణకు అన్యాయం జరుగుతున్నప్పుడు బాబ్లీ మీద పోరాటానికి ఇదే చంద్రబాబు నాయుడు గారు 5 రోజులు ఆయనతో పాటు మేమందరం కూడా జైలున్నాం, పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నాం. ఆ రోజున మేము ఒకటే అనుకున్నాం,
తెలంగాణ గురించి జైలుకి పోయినా లాఠీలు తిట్టిన పర్లేదు కానీ తెలంగాణ రైతాంగాన్ని కాపాడాలని ఆ రోజున అనుకున్నాం. ఆ విధంగా అన్ని విధాలు కూడా తెలంగాణని ముందుకు తీసుకునేటువంటి ఘనత మా తెలుగుదేశానికి, ఆ స్వర్గీయ ఎన్టీ రామారావు గారిది, చంద్రబాబు నాయుడు గారిది, కాంగ్రెస్ వారిది అని చెప్పి చెప్పుకుంటున్నా. 4.5 సంవత్సరాల్లో మొత్తం వ్యవస్థలన్నింటి కూడా ఇబ్బంది పెట్టి, ఆర్బీఐకి దగ్గర నుంచి సిబిఐ వరకు కూడా అన్ని విధాలు కూడా ఇబ్బంది పెట్టినటువంటి బీజేపీతోని మీరు కుమ్మక్కై ఈ విధంగా మీరు చెప్తున్నారు. నేను కేసీఆర్ గారిని ఒకటే అడుగుతున్నా, మన విభజన చట్టంలో నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయావు, ఇవాళ నేను అడిగే ప్రశ్నలకి కేసీఆర్ గారు సమాధానం చెప్పాలా, టీఆర్ఎస్ వాళ్ళు సమాధానం చెప్పాలా? విభజన చట్టంలో బయారం స్టీల్ ప్లాంట్ ఇస్తానన్నారు, బయారం స్టీల్ ప్లాంట్ ఖమ్మం జిల్లాకి ఎందుకు తీసుకురాలేదు? ఇక్కడ గిరిజన యూనివర్సిటీ ఇస్తానన్నారు, గిరిజన యూనివర్సిటీ నువ్వు ఎందుకు తీసుకురాలేదు? కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ మనకి ఇస్తానన్నారు, దీని గురించి 5-4.5 సంవత్సరాలలో బీజేపీతో నువ్వు కుమ్మక గాట వల్లనే ఇవాళ మనకి రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టులు రాలేకపోయినాయి. ఇవన్నీ మీరు ఆలోచించాల్సిన అవసరం ఉండదని చెప్పుకుంటూ ఖమ్మానికి వచ్చినప్పుడు ఆ రోజున మీ అందరి ఆశీర్వాదంతో పార్లమెంట్ లో పెద్ద మెజార్టీతో గెలిపించారు. నేను ఆ రోజున తెలంగాణలో తెలంగాణ బిల్లు మీద మొదటి ఓటేశాను. తెలంగాణలో ఖమ్మం జిల్లాకు వచ్చేసరికి ఖమ్మం జిల్లా నాకు కన్న తల్లి లెక్క ఖమ్మం జిల్లాని చూసుకున్నాను. మీకు అందరికి ఖమ్మం జిల్లా ప్రజలకు తెలుసు. ఏ విధంగానైతే నేను ఖమ్మం జిల్లా గురించి నేను ఏం చేస్తున్నా మీకు అందరికి తెలుసు. ఇవాళ గ్రానైట్ ఇండస్ట్రీ వచ్చినా, షుగర్ ఇండస్ట్రీ వచ్చినా, ఇక్కడ ట్రస్ట్ ద్వారా సేవలు చేసినా ఎంత మందిని ఉపాధి కల్పించానో మీ అందరికి తెలుసు. ఇవాళ వచ్చినటువంటి కేసీఆర్ నా వ్యక్తిగతంగా నా మీద ఆరోపణలు చేశారు. కేసీఆర్ గారికి నేను ఒకటే చెప్తున్నా, నువ్వు నేను డిబేట్కి రెడీనేనా? నా మీద నువ్వు ఆరోపణలు చేశావు, మా నాయకుడి మీద మీరు ఇక్కడ ఆరోపణలు చేశారు. మీరు నేను నీ మీ మీద డిబేట్కి నేను అన్ని విషయాలలో రెడీగా ఉంటానని చెప్పుకుంటూ, ముఖ్యంగా కనుక చూసినట్టయితే ఇలా ప్రజాకూటమి తరపున మనం ఏదైతే పోటీ చేస్తున్నామో ప్రజాకూటమి అభ్యర్థులందరినీ కూడా నేను రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలందరినీ కోరుకుంటున్నా. ఇలా వారు మొదటి సభ మీద ఖమ్మం జిల్లాలో పెట్టారు. ఖమ్మం జిల్లాలో 10 సీట్లకి 10 సీట్లు కానుకగా వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నదని చెప్పుకుంటూ, నా గుర్తు సైకిల్ గుర్తేయమని, అదేవిధంగా 4 అన్నల తమ్ముళ్ళు లెక్క 4 పార్టీల మనం అందరం కూడా కలిసి మెలిసి పనిచేసి ప్రజాకూటాన్ని అధికారాలు తీయటమే మన లక్ష్యంగా మనం ముందుకు సాగాలని కోరుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.